हेलो व्यूअर्स वेलकम टू माय चैनल वीडियो विनायक ने तैयार चेलो चूपना इध चला ईजी का इंट्लो इंग्रीडियंट्स तो मन तैयार चेयचु चिंलूजी तैयार चेयचि इप्ड मन बज्जगन पैन एला तैयार चेलो चूदा मैं बज्जगन पै की अंदम अंब्रेला उंटे चाला बहुत कदा आ लिंक नेनु डिस्क्रिप्शन बॉक्स लो पेड़ता तप्पकुंडा चूसी ट्राई चेयंडी। इप्पुडु मनं विनायकुनि तयार चेयडं कोसं ओक कप्पु मैदा ओक कप्पु पसुपु तीसुकोवाली रेंडु ईक्वल क्वांटिटी लो तीसुकोनी रेंडु बागा मिक्स चेयाली एक्कड वैट कलर लेकुंडा मोत्तं मंचिगा मिक्स चेसुकोवाली। పసుపు ఒకటి వేసుకుంటే మనకి పగుళ్ళు వస్తాయి కదా అందుకని మైదా మిక్స్ చేసుకుంటే అది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి పగుళ్ళు రాకుండా ఉంటుంది। కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి। మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్ గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్ గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి। నేను ఇక్కడ 2 కలర్స్ తో చేద్దాం అని చెప్పి మైదా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను। ఫస్ట్ బేస్ తయారు చేసుకొని దానిపైన కొంచెం వాటర్ అప్లై చేసి రౌండ్ బాల్ చేసుకొని పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇంకొకటి ఓవల్ షేప్ చేసుకొని పెట్టుకోవాలి। ఇది అప్పర్ బాడీ అన్నమాట। మన వాటర్ అప్లై చేసుకుంటూ పెట్టుకుంటే చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి। బ్యాక్ సైడ్ మొత్తం వాటర్ అప్లై చేసుకుంటూ నీట్ గా పార్ట్స్ అన్ని స్మూత్ చేసుకోవాలి। अब पार्ट्स अने नीट स्टिक इप्पुडु मनं लेग्स तैयार चेयाली। लेग्स कोसम 2 ईक्वल पार्ट्स तीसुकोवाली। तीसुकोनी इप्पुडु नेनु चूपिंचिन विधंगा कोंचेम पैकी पेट्टुकोवाली पादाल्लागा పైక్ పెట్టుకొని కొంచెం స్మూత్ గా చేసుకొని వాటర్ అప్లై చేసుకుంటూ చేసుకోవాలి। చూసారు కదా అంత ఈజీగా మనం లెగ్స్ రెడీ చేసుకున్నాము। నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట। హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకొని అవి ఒకటేమో మనం లడ్డు పెట్టుకోవడానికి ఒక చేసుకోవాలి। నెక్స్ట్ అభయహస్తం లాగా ఇంకొక హ్యాండ్ పెట్టుకోవాలి। హ్యాండ్స్ లెగ్స్ కంప్లీట్ అయిపోయినాయండి। ఇప్పుడు మనం హెడ్ కోసం చిన్న బాల్ చేసుకోవాలి। చేసుకొని కొంచెం వాటర్ అప్లై చేసి దాని పైన ఈ బాల్ స్టిక్ చేసుకోవాలి। నెక్స్ట్ మనం ఇయర్స్ రెండు బాల్స్ ఈక్వల్ సైజ్ లో రెండు బాల్స్ తీసుకొని అవి మనం కొంచెం ప్రెస్ చేసుకొని ఇయర్స్ చేసుకోవాలి। రెండు ఇయర్స్ ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలండి। నెక్స్ట్ మనం ట్రంక్ చేసుకుంటున్నాము। ట్రంక్ కోసం కోన్ షేప్ లో చేసుకొని అదిట్లా కొంచెం బెండ్ చేసుకోవాలి। బెండ్ చేసుకొని పైనంతా వాటర్ వేసి స్మూత్ గా అయ్యేటట్టు చేసుకోవాలి। ఇట్లా స్మూత్ గా హెడ్ లోకి మనం స్మర్జ్ చేసుకోవాలి। అప్పుడు మనకి నీట్ గా స్టిక్ అవుతుంది। ఇక నేను కిరీటం చేయట్లేదండి। కిరీటం ప్లేస్ లో తలపాగా చుట్టుకున్నట్టు చేస్తున్నాను। చూసారు కదా తలపాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది। ఇప్పుడు మనం ఎలకని తయారు చేసుకుందాము। ఎలకని ఇట్లా కోన్ షేప్ చేసుకొని దానికి చిన్న టైల్ పెట్టుకొని 2 ఇయర్స్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు మనం చిన్న బౌల్ లాగా చేసుకోవాలి। చిన్న బౌల్ లాగా చేసుకొని అందులో చిన్న చిన్న లడ్డూలు చేసుకొని పెట్టుకోవాలి।
మైదాన్ కలిపి పెట్టుకున్నాం కదా, దాంతో మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఐస్ కోసం మిరియాలు యూస్ చేశాను. తలపాగం చూసారు కదా, తలపాగానికి నేను మ్యాచ్ స్టిక్ తోటి నేను డాట్ డాట్గా పెట్టాను. అక్కడ మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు, స్టోన్ చైన్ ఇవన్నీ యూజ్ చేసుకుని బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం లాక్డౌన్ అండి, అందుకని నాకు ఏం మెటీరియల్ ఏం దొరకలేదు. అందుకని నేను వైట్ కలర్ మైదాతోటి ఇట్లా డెకరేట్ చేశాను. ఇప్పుడు దంతాలు పెట్టుకుంటున్నాము. వినాయకుడికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది కదా, అందుకని నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టుకున్నాను. చూసారు కదా ఈజీగా ఎంత సింపుల్గా చేసేయచ్చో. మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది మీరు పిల్లలతో కూడా చేపించవచ్చు, చాలా ఈజీగా చేసేస్తారు వాళ్ళు, చాలా ఎంజాయ్ చేస్తారు చేసేటప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.